టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి 1 మంత్ బ్యాక్ ఏదైతే ఐపీఎల్ తరహాలో మనం యాక్షన్స్ కండక్ట్ చేసి 24 ఫ్రాంచైజీస్తో 24 టీంలు 450 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. అదే కాకుండా ఇండియాలోనే మొట్టమొదటి లైవ్ క్రికెట్ టోర్నమెంటు ఈ సీజన్ 2 ఈ ఉపకార కప్ ఇది. మరి ఈ సీజన్ 2లో ఎంతోమంది క్రీడాకారులు ఎంజాయ్ చేశారు. మరి సీజన్ 3 ఎప్పుడు ఎండ్ అని చెప్పని ఈ యొక్క టోర్నమెంట్ తాలూకా యాంగ్జైటీతో చాలామంది ఆల్రెడీ కాల్ చేసి వాళ్ళ తాలూకా నేమ్స్ నమోదు చేసుకున్నారు. మరి ఈ సీజన్ 2 ఎంతో ఘనంగా జరిగింది. 15 రోజుల్లో అసలు యాక్చువల్గా ఒక పండగ వాతావరణం ఈ ఆరిలోవా ఈ పినాకిల గ్రౌండ్స్లో పండగ వాతావరణం కనిపించింది. అందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా సహకరించారు. క్రీడాకారులు అందరూ కూడా సహకరించడం జరిగింది. మరి ఈ యొక్క టోర్నమెంట్లో మొదటి బహుమతి కింద 120,000 రూపాయలు వారికి ఎంకరేజ్మెంట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. రెండో గిఫ్ట్ కింద 60,000 రూపాయలు ఒక కప్పు ఇవ్వడం జరిగింది. అలాగే మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మూడో ప్రైజ్ కింద 30,000 రూపాయలు మెడల్స్ అండ్ కప్పు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా వాళ్ళకి రోజు ఈ 15 రోజులు కూడా ఎనర్జీ డ్రింక్స్ కానీ అలాగే టిఫిన్స్ కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాటు చేశాం. మెయిన్ వాళ్ళకి కావలసిన అంటే క్రీడాకారుడికి ఒక క్రీడలో ఉన్న నైపుణ్యత బయటకు రావాలంటే వాళ్ళ ఒంటి మీద ఆ తాలూకా క్రీడ తాలూకా డ్రెస్ అనేది ఉండాలి. దాని గురించి ఏం చేసామంటే మేము టోటల్గా అన్ని టీములకి 450 మంది ప్లేయర్స్ ఎక్స్ట్రా ఇంకొక 50 మంది ప్లేయర్స్ కలిపి బాంబే నుంచి టీషర్ట్స్ అన్నీ కూడా తెప్పించాం. వాళ్ళ కిట్స్ అన్నీ కూడా అవుట్ నుంచి రప్పించాం. ప్రతి బాల్ బ్యాట్కి ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్నీ కూడా మేమే ఏర్పాటు చేసాం. ఇదే కాకుండా వాళ్ళకి మెడికలైజేషన్కి కూడా మెడికల్ కిట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని డాక్టర్ని కూడా రెడీగా మేము పెట్టుకొని ఈ టోర్నమెంట్ నిర్వహించి అతి ఘనంగా ఈరోజు ఆ టోర్నమెంట్ని ముగింపు వేడుకలు మా పెద్ద అబ్బాయి యశ్వంత్ బాబు 27వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో మరి మా అబ్బాయి హీరో ఉపేంద్రతో పాటు మరి ఈరోజు నగర అధికారి పోలీస్ అధికారి సిపి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి విజేతలందరికి కూడా ఆయన చేతుల మీదుగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. మరి సిపి గారు కూడా చాలా ఎంతో ఉన్నతంగా ఈ యొక్క క్రీడల గురించి అలాగే వాళ్ళ శరీర దారుద్యం గురించి ఆయన వివరించడం జరిగింది. మరి ఇలాంటి టోర్నమెంట్లు మా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని నిర్వహిస్తామని అలాగే నిర్వహించే టోర్నమెంట్లను కూడా సిపి గారితో అల్లరి వాలీబాల్ నెక్స్ట్ ఇంకో క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము ఆయనతో బ్రోచర్ లాంచ్ చేయించడం కూడా జరిగింది. మరి ఈ ప్రజల యొక్క ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులు మరి క్రీడాకారులు అలాగే ప్రతి ఒక్క రంగం నుంచి విలేకరులు అవ్వచ్చు అలాగే మాకు కళాకారులు అవ్వచ్చు అందరి ఆదరాభిమానాలతో మేము ఈరోజు ఈ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ యొక్క సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉంటే మరిన్ని కార్యక్రమాలు మేము ముందు ముందు చేయడానికి కూడా మంచి మంచి ఏర్పాట్లు చేస్తామని మనసవాచ కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మా యశ్వంత్ అన్న 27వ జయంతి వేడుకల్లో భాగంగా ఉపకార సీజన్ కప్ మీ అందరికీ తెలిసిందే సీజన్ 2 ప్రారంభించి 20 డేస్ అవుతుంది. ఈ వేడుకల్లో భాగంగా ఫినాలే సెలబ్రేషన్స్ ప్లస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది. సో అన్నయ్య కూడా ఎంతో సంతోషిస్తాడు, ఎందుకంటే 10 మంది యువకులు ఆ ఏజ్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఏ తప్పుదావ పట్టకుండా నాన్నగారు ఎంత గొప్ప కార్యక్రమం చేపట్టి ఎంత గొప్ప టోర్నమెంట్ నిర్వహించి ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఈ కార్యక్రమం అనేది జరిపారు కాబట్టి అన్నయ్య కూడా ఎక్కడున్నా సరే హ్యాపీగా ఆనందిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సిపి గారు కూడా ఇచ్చేసి ఎందుకంటే నాన్నగారు ఆలోచనలు ఆయన ఆలోచనలు కూడా ఒక దగ్గర కలిశాయి, ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన సొంత మాటల్లో. సో హీ వుడ్ బి సో ప్రౌడ్ అని నా పర్సనల్ ఒపీనియన్గా నేను చెప్తున్నాను. సో ఇలాంటి టోర్నమెంట్స్ మరెన్నో నాన్నగారు నిర్వహించాలి, మీరందరూ ఎప్పుడూ ఆశించాలి. అలాగే నా వంతు ఏదన్నా సపోర్ట్ కూడా నేను అందిస్తాను, ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టకుండా సేమ్ మనకి ఏదైతే ముఖ్య ఉద్దేశం పెట్టుకుంటామో జీవితంలో ఎలాగదు. అలాగే ఈ స్పోర్ట్స్ అనేది కూడా ఒక మంచి రిలాక్సేషన్గా కూడా భావించవచ్చు. సో ప్రతి ఒక్కరు ఇంకా నెక్స్ట్ సీజన్1కి సీజన్2 కంపేర్ చేస్తే చాలా పెరిగింది. సో ఇప్పుడు రేపు పొద్దున్న సీజన్3 వచ్చేసరికి కూడా ఇంకా ఎంతో పెరుగుతుంది. బట్ నేటివిటీ అనేది మిస్ అవ్వకూడదని చెప్పి ఆర్లోలో పెట్టడం జరిగింది, ఎందుకంటే ఆర్లో ప్రజలంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి. సో మీరందరూ కూడా ఎప్పుడూ అదే మంచి చొరవతో ఆయన చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రోజు ఉపకార ట్రస్ట్ నిర్వహించిన క్రికెట్
ఆటల ప్రోగ్రామ్, క్రికెట్ టోర్నమెంట్ ముగించిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరిమనీకి నన్ను రమ్మని చెప్పడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. మన ఈ ఏరియాలో ఆటలు, ఈ మన నగరంలో ఆటలు క్రీడాకారులకు ప్రోత్సహించడం, దానివల్ల యువత సరైన మార్గం సెలెక్ట్ చేస్తారండి. గాంజాయి ఇంకా చెడ్డ అలవాటు అటువైపు చూడకుండా మన కరెక్ట్గా జీవితం నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నా. ఈరోజు ఈ ప్రోగ్రాంలో చూసాము, అందరూ చాలా ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఈ ప్రోగ్రాం నిర్వహించారండి. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించిన శ్రీ అచ్యుత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఆయన్ని అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఆయన ఇటువంటి కార్యక్రమం చేపడతారని ఇప్పుడే తెలుసుకున్నాం. ఈ ప్రతి ప్రోగ్రాంకి నేను అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ క్రీడాకారులు కొందరు గెలిచారండి, కొందరు ఓడిపోయారండి, కానీ ఒలింపిక్స్ మోటో సిటీఎస్ ఆల్టీఎస్ ఫోర్టీఎస్ అది గుర్తుపెట్టుకొని వాళ్ళు రాబోయే కాలంలో ఇంకా బాగా ఆడతారని, తర్వాత మన నగరానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని, మన వైజాగ్ నగరం నుండి రాబోయే కాలంలో మన ఇండియా క్రికెట్ టీంలో కూడా పార్టిసిపేట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఇదే మాదిరిగా యువత ముందుకు వచ్చి ఆటలు